విచ్చేసిన పాత్రికే మిత్రులందరికీ వీక్షిస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ నమస్కారం. ఈ కోవిడ్ టైంలో చాలా తక్కువ సందర్భాల్లోనే బయటికి రావడం జరుగుతుంది, అత్యవసరమైన సందర్భాల్లో. అలాంటి ఒక అత్యవసరము ఈ రోజుల్లో నాకు తెలిసినంత వరకు ఈ ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేయడానికి గల కారణం ఏంటి అంటే, అసలు ముందుగా ప్రదీప్ గారిని చాలా రోజుల తర్వాత కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. వన్ ఆఫ్ ద బోర్డ్ మెంబర్స్ ఆఫ్ టీఏఎల్ టచ్ అ లైఫ్ ఫౌండేషన్, గాయని సునీత ఉపద్రష్టగా కాకుండా మాత్రమే కాకుండా ఇవాళ టచ్ అ లైఫ్ ఫౌండేషన్ బ్రాండ్ అంబాసిడర్గా మీ ముందుకు వచ్చి నాలుగు మాటలు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన టచ్ అ లైఫ్ ఫౌండేషన్ సాయి గారికి, వేణు గారికి అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఫర్ ద ఫస్ట్ టైం టచ్ అ లైఫ్ ఫౌండేషన్ బ్రాండ్ అంబాసిడర్గా మీ ముందుకు రావటం నాకు సంతోషంగా కాదు, చాలా గర్వంగా అనిపిస్తుంది ఈ మాట చెప్పుకోవడానికి. నేను ఒక గాయని అని చెప్పుకోవడంలో నేను ఎంత ఆనందిస్తానో, నాకు ఎంత గర్వంగా అనిపిస్తుందో. భగవంతుడు ఏదో ఒక ఉత్తమమైన విద్యని నాకు అందించాడు, ఒక కళని నాకు ప్రాప్తించేలా చేశారు అని నాకు ఎంత ఆనందంగా ఉంటుందో. సమాజానికి ఉపయోగపడే అత్యంత అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమంలో పాల్గొనటం కూడా, ఒక సంస్థ ఆ దిశగా పనిచేసే సంస్థకి బ్రాండ్ అంబాసిడర్గా ఉండటం కూడా నాకు అత్యంత గౌరవాన్ని ఆనందాన్ని ఇస్తుంది. టచ్ లైఫ్ ఫౌండేషన్ సంస్థ గురించి చెప్పాలి ముందుగా. ఏదో ఒక ఇప్పుడు చిన్న ఆలోచన పెద్ద ఆలోచన అని కాదు, చాలామంది దగ్గర డబ్బులు ఉంటాయి, చాలామంది సేవా కార్యక్రమాలు చేయడానికి ఉత్సుకత చూపిస్తారు, చేస్తారు కూడా. అయితే చిన్న కుర్రాడు, తేజ అనే కుర్రాడు, సాయి వేణుల గారి అబ్బాయి, వాళ్ళు ఆల్రెడీ ఐటీ రంగంలో అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, 30-35 ఇయర్స్గా ఆ రంగంలో ఉండి ఎంతో సక్సెస్ సాధించినటువంటి వాళ్ళు. ఆ అబ్బాయికి స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్కి షూస్ కొనిపెట్టడం దగ్గర నుంచి, అంటే చాలామంది అది కూడా లేకుండా బాధపడుతున్నారు, అండ్ సహాయం చేయాలి అన్న ఆలోచన రావడంతో ఆచరణలో పెట్టి ఆ రోజు తన ఫ్రెండ్స్కి సరిపడా ఏవైతే కావాలో అవన్నీ సమకూర్చిన తర్వాత దాన్ని అక్కడితో ఆపేయకుండా ఆచరణలో పెట్టి దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంగా టచ్ అ లైఫ్ ఫౌండేషన్ సంస్థను స్థాపించడం జరిగింది. బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్ ఏంటి అంటే, ఆన్లైన్లో మనం చాలా ఇప్పుడు సామాజిక కార్యక్రమాలు అండ్ సేవారంగంలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ నిజంగా సమాజ సేవ చేస్తున్నందుకు శతకోటి వందనాలు తెలియచేయాలి. బట్ బెస్ట్ పార్ట్ ఆఫ్ తాల్ ఈజ్ ఒక ఆన్లైన్లో ఇంత ట్రాన్స్పరెంట్గా ఒక డోనర్ నుంచి డోనీకి ఏదైతే అవసరం ఉన్నదో థర్డ్ పర్సన్ అంటే మిడిల్ మ్యాన్ అనే కాన్సెప్టే లేకుండా ఎవరైతే అవసరంలో ఉన్నారో ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా సరే, ఇప్పుడు ఈరోజు ఇండియాలో ఏదో ఒక మారుమూల ప్రాంతంలో టచ్ లైఫ్ ఫౌండేషన్ యాప్ ద్వారా ఎవరైనా నాకు అవసరం ఉంది అంటే ప్రపంచంలో ఆ క్షణంలో మెలకుగా ఉండి అక్కడ ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వగలిగేంత సామర్థ్యం కలిగినటువంటి అప్లికేషన్ ఇది. అండ్ అట్ ద సేమ్ టైం అంత ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తున్న ఒకే ఒక సామాజిక సేవా సంస్థ టచ్ లైఫ్ ఫౌండేషన్. సో డైరెక్ట్ ఫ్రమ్ డోనార్ టు డోనీ వితౌట్ మిడిల్ మ్యాన్స్ ఇంటర్ఫీరెన్స్ అనాలి. సో అండ్ ఇది మీకు బ్రీఫ్ ఇంట్రొడక్షన్ అబౌట్ తాల్, అండ్ మీ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్ ఈజ్ లైక్ ఇట్స్ అ గ్రేట్ ఆనర్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్. ఇక ఈ ప్రెస్ మీట్ యొక్క మరో ఉద్దేశం ఏంటి అంటే, మనకెవరికి మనలో చాలామందికి తెలియకపోవచ్చు, ఎందుకంటే మనం వీనో టీచర్స్ డే, వీనో వ్యాలంటైన్స్ డే, వీనో ఫాదర్స్ డే, మదర్స్ డే, చిల్డ్రన్స్ డే, అలాగే మనకి తెలియకుండా ఎప్పుడో ఇంగ్లాండ్లో ఒక సామాజిక కార్యకర్త 1998 ఎప్పుడో తను సేవా కార్యక్రమాలు చేస్తూ, వైనాట్ మనందరికీ ఉన్నాయి కదా ఒక కైండ్నెస్ డే, ఇప్పుడు ఇటువంటివి జాలి, కరుణ, దయ, ప్రేమ అనేది కూడా మన సమాజంలో పెంపొందించడం అత్యవసరం కాబట్టి వరల్డ్ కైండ్నెస్ డేని ఆవేళ
అంటే నవంబర్ 13th వరల్డ్ కైండ్నెస్ డేని 1998 నుంచి ఇంగ్లాండ్లో స్టార్ట్ అయ్యి ఆ తర్వాత అమెరికా అండ్ ఆస్ట్రేలియా రకరకాల కంట్రీస్లో దీన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ దాని గురించి అవేర్నెస్ చాలా తక్కువ ఉందని చెప్పాలి. సో ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వరల్డ్ కైండ్నెస్ డే నవంబర్ 13th టచ్ లైఫ్ ఫౌండేషన్ అంటే మేమందరం కలిసి ఆర్గనైజ్ చేయటం అట్ దిస్ మినిట్ చాలా అవసరం అని అనిపించింది. ఎందుకంటే పాండమిక్ సిచ్యువేషన్లో ఉన్నాము, జీవితాలు చిన్న భిన్నం అయిపోయాయి, రకరకాల సమస్యల్ని ఎదుర్కొంటూ వస్తున్నాము. బట్ ఇది ఏంటో, ఇది అసలు ఎవరు ఊహించనిది, ప్రకృతి ముందు ఎవరైనా ఒకటే అని నిరూపించిన ఇటువంటి సిచ్యువేషన్స్లో మనిషికి మనిషి సాయం చేయటం, మనిషికి మనిషి తోడుగా ఉండటం, ఆ సహాయం డబ్బు రూపంలో మాత్రమే అయి ఉండక్కర్లేదు, ఆ సహాయం మాట ద్వారా కావచ్చు, ఒక చిన్నది ఇప్పుడు నా చేతిలో నుంచి ఇది పడిపోతే పక్క వాళ్ళు ఎవరన్నా వచ్చి తీసివ్వడం కూడా సహాయం చేయటమే. సి సహాయం చేయటం అనే దానికి పారామీటర్స్ ఏమీ లేవు ఇక్కడ. కాబట్టి నేను ముందు ఇందాక చెప్పినట్టు అసలు వరల్డ్ కైండ్నెస్ డే యొక్క ముఖ్య ఉద్దేశం సమాజంలో ఆల్రెడీ మనలో రకరకాల మనందరం సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాము, కావాల్సింది చిన్నపాటి ప్రేమ, రెస్పెక్ట్, జాలి, కరుణ, సాటి మనిషి సాయంలో ఉంటే నేనున్నాను అని ముందుకు రావటం, ఇవన్నీ చాలా ముఖ్యం. కాబట్టి ఈ సంవత్సరం నుంచి వీ హ్యావ్ డిసైడెడ్ టు సెలబ్రేట్ వరల్డ్ కైండ్నెస్ డే అందరితో పాటు, అన్ని కంట్రీస్తో పాటు మనం కూడా ఆన్ ది నవంబర్ 13th. సో ఆ సందర్భంగా ఇవాళ ఇక్కడికి మిమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో ఎక్సైటింగ్ పార్ట్ ఏంటి అంటే 13th వరల్డ్ కైండ్నెస్ డే అంటే మీరు ఏం చేస్తారండి అంటే టాల్ రేడియో ఉందండి, అంటే యూ కెన్ సీ, మీకు డీటెయిల్స్ తర్వాత ఇస్తాము మేము అబౌట్ టాల్ టచ్ లైఫ్ ఫౌండేషన్. వీ హ్యావ్ వన్ రేడియో, వీ హ్యావ్ యాప్ అండ్ వీ హ్యావ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వేర్ యూ కెన్ యాక్చువల్లీ డౌన్లోడ్ అండ్ వాచ్. మేము రకరకాల కార్యక్రమాలు రూపొందించడం జరిగింది ఆ వేళ, మీరు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా తర్వాత. అండ్ మోస్ట్ ఎక్సైటింగ్ ఫ్యాక్టర్ అంటే నేను ఆ కుటుంబానికి చెందిన దాన్ని కాబట్టి నాకు అన్నీ సమానమే, కానీ ఈ డిపార్ట్మెంట్ కొంచెం ఎక్కువ సమానం కాబట్టి నాకు ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ ద మ్యూజికల్ ఈవెంట్స్ వాట్ ఆర్ హ్యాపెనింగ్ ఆన్ దట్ పర్టికులర్ డే. మై మోస్ట్ ఫేవరెట్, షీఈస్ లైక్ గాడెస్ సంగీత రంగంలో, మహారాణిగా వెలిగిపోతున్నటువంటి ద ఫ్యాబ్యులస్ సింగర్ చిత్ర గారు డిజిటల్ కాన్సర్ట్ ఆవేళ జరగబోతుంది. సో దాట్స్ ద మోస్ట్ ఎక్సైటింగ్ థింగ్. అండ్ చాలా ఇప్పుడు ఆంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు, ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా సరే, రకరకాల సమస్యల్ని అధిగమిస్తూ, రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా దాన్ని ఓవర్కమ్ చేస్తూ ఎలా సక్సెస్ఫుల్ అయ్యారు, సక్సెస్ అవుతూనే వాళ్ళు సమాజానికి ఉపయోగపడే పనులు ఏం చేస్తున్నారు అండ్ ఎలాంటి ఇన్స్పిరేషనల్ టాక్స్ జరిగితే ఆర్ మనం వింటే మనం ఇన్స్పైర్ అయ్యి తద్వారా మనం సమాజానికి ఎలా ఉపయోగపడతాం, రకరకాల అంశాల మీద ఆ రోజు బోల్డన్ని టాక్స్ ఉన్నాయి, డిస్కషన్స్ ఉన్నాయి, ప్యానెల్స్ జరుగుతున్నాయి అండ్ ఎగ్జిబిషన్స్ ఉంటాయి. సో వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ యూ హ్యావ్ టు జస్ట్ రిజిస్టర్ అప్లికేషన్, అది అంతా మీకు ఇస్తాము, విల్ గివ్ ఆల్ ద డీటెయిల్స్ టు యూ, యూ హ్యావ్ టు జస్ట్ రిజిస్టర్ అండ్ డే లాంగ్ జరిగేటటువంటి ఆ కార్యక్రమాలు మీరు చూసి, ఇది అన్నీ ఎంటర్టైన్మెంట్కి రిలేట్ చేయకూడదు, జీవితంలో ఎంటర్టైన్మెంట్ ఎంత ముఖ్యమో మన సమాజంలో ఇటువంటి పనులు చేయటానికి ఒక ఓత్ తీసుకోవటం కూడా అంతే ముఖ్యం, మన సామాజిక బాధ్యతగా భావించి ఆ డిస్కషన్స్లో పార్టిసిపేట్ చేసి తద్వారా వచ్చే నాలెడ్జ్తో మనం ఏ రకంగా ఉపయోగపడదాం సమాజానికి అని తెలుసుకుంటే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు రిజిస్టర్, డీటెయిల్స్ ఇస్తాం కాబట్టి, అండ్ ప్లీజ్ జాయిన్ అస్ ఆన్ ది వెరీ ఆస్పీషియస్ వరల్డ్ కైండ్నెస్ డే ఆన్ నవంబర్ 13th. ఓవర్ టు ప్రతీ. నేను చాలా ఎక్కువ మాట్లాడాను. అందరికీ నమస్కారం. ముఖ్యంగా నా కళ్ళ ముందు ఎదిగిన అమ్మాయి, మా ఇంటి అమ్మాయి
సునీత నేను ఇద్దరం కూడా ఈరోజు జీవిస్తారు. బతికే వాళ్ళని జీవించే విధంగా చేసే ఒక అద్భుతమైన సంస్థ ఇది, టచ్ ఎ లైఫ్ ఫౌండేషన్. ఇది యుఎస్ బేస్డ్ నాన్ ప్రాఫిట్, ప్రపంచవ్యాప్తంగా ఉంది నాన్ ప్రాఫిట్. ఇది దీంట్లో ఒక రూపాయి లావాదేవీ జరగదు. ఇందాక సునీత గారు చెప్పినట్టు తీసుకునేవాడికి పుచ్చుకునేవాడికి మధ్య యాప్ ఉంటుంది. మీరు ఎవరైనా చూసి ఒక ఎక్కడో కరీంనగర్ దగ్గర ఒక ఒక చోట ఈ పిల్లాడికి ఫీజు అవసరం అంటే అది చూసి స్పందించిన ఒక అమెరికన్ గుండో ఒక ఆఫ్రికన్ గుండో కూడా వాళ్ళకి డబ్బులు ఇవ్వచ్చు అనమాట. ఇలాంటి ఒక వేదిక అనేది ఇప్పటిదాకా ఎవరూ ప్రారంభించలేదు. సో వరల్డ్ కైండ్నెస్ డేని టచ్ ఎ లైఫ్ ఫౌండేషను అద్భుతంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంది. ఈ పాండమిక్ మనకి వచ్చింది ఏంటంటే అందరూ డిజాస్టర్ అంటున్నారు కదా, నేను డిస్కవరీ అంటున్నాను. ఎందుకంటే ఇదివరకు మనమే ప్రపంచం, మన త్యాగరాజ గానసభ, మన రవీంద్ర భారతి, మన శిల్పకళా వేదికలో జరిగే ఈవెంట్స్ మాత్రమే మనం వెళ్ళగలుగుతున్నాం. బట్ ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా వర్చువల్ కనెక్ట్ అయిపోయి వర్చువల్ కనెక్ట్లో చూసే ఏ ఈవెంట్ను కూడా మనందరం జస్ట్ ఎట్ అవర్ ఫింగర్ టిప్ మనం రిజిస్టర్ చేసుకుని చేయగలుగుతున్నాం. సో టచ్ ఎ లైఫ్ ఫౌండేషన్ వాళ్ళ వెబ్సైట్ ఉంటుంది, మీరు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ టచ్ ఎ లైఫ్ ఫౌండేషన్ వెబ్సైట్కి ఆ వెబ్సైట్కి వెళ్తే దాంట్లో రిజిస్టర్ నవ్వు ఉంటుంది, వెళ్ళండి. ఆ రోజును ఎంటర్టైన్మెంట్ గ్రేట్ చిత్రగారి మ్యూజికల్ నైట్తో పాటు లాట్ ఆఫ్ ప్యానల్ డిస్కషన్స్ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా అనేది ఎలా ఉండాలి, ఈరోజు మీ పిల్లలు మామూలుగా ఎదుగుతున్నారు కానీ వరల్డ్ వైడ్ సోషల్ ఆంటర్ప్రెన్యూర్షిప్ ఈజ్ ద కీ వర్డ్ టుడే. వాలంటరీ అవర్స్, అమెరికాలో చదువుకునే పిల్లలు కొంత సమయాన్ని సేవాభావం కోసం అంకితం చేస్తేనే వాళ్ళకి సర్టిఫికెట్ వస్తుంది, చదువు సార్థకత అవుతుంది, పరిపూర్ణత వస్తుంది అన్నమాట. అలాంటివి ఇండియాలో కూడా రాబోతున్నాయి. మన ప్రపంచంలో మనం అక్కడి నుంచి మంచి సంగ్రహిస్తున్నాం కాబట్టి రాబోతున్నాయి. మీ పిల్లల్లో కొద్దిపాటి కరుణ రసాన్ని కూడా మనం కలిపితే వాళ్ళు ఎంత అద్భుతంగా తయారవుతారు. అలాగే పేరెంట్స్ ఎలా ఉంటారు, మారుతున్న సామాజిక పరిస్థితుల్లో స్పెషల్లీ ఈ విపరీత పరిస్థితుల్లో మనం ఎలాంటి ప్రవర్తన, మన యాటిట్యూడ్ ఎలా ఉండాలి అనే మీద ప్రపంచవ్యాప్తంగా మే గ్లోబల్ లీడర్స్ ఆర్ గోయింగ్ టు బి గివింగ్ దేర్ కీ నోట్ అడ్రస్సెస్ ఆన్ దట్ డే. అంటే మీలై సైనికులుగా ప్రపంచాన్ని పనికొచ్చే వాళ్ళ కింద వాళ్ళందరినీ తయారు చేస్తున్నాం. ఈ సోషల్ ఆంటర్ప్రెన్యూర్షిప్ మీద వాళ్ళకి డిగ్రీలు ఇచ్చి వాళ్ళకి మెంటరింగ్ చేసి మీకు ఎవరైనా కావాలంటే అద్భుతమైంది. యుఎస్లో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో, హార్వర్డ్ యూనివర్సిటీలో ఉన్నలాంటి ప్రొఫెసర్స్ని తీసుకొచ్చి మాట్లాడిస్తున్నాం. అలాంటి ప్రొఫెసర్స్ మాట్లాడతారు, అనుభవజ్ఞులు మాట్లాడతారు, మన ఇండియాలో పెద్దవాళ్ళు మాట్లాడతారు. ప్రపంచ విశ్వవ్యాప్త వేదికను కుదించి ప్రపంచ కరుణామయ దినోత్సవం అంటే వరల్డ్ కైండ్నెస్ డేని మనం అందరం సెలబ్రేట్ చేసుకుందాం. వీళ్ళేంటి ఇద్దరు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఐకాన్స్ కదా, వీళ్ళు సెలబ్రిటీస్ కదా, వీళ్ళు వచ్చి ఇలా మాట్లాడుతున్నారంటే మనం హృదయం స్పందించింది. అందుకే మీ ఇద్దరు ఇక్కడ ఉన్నాం. టచ్ ఎ లైఫ్ ఫౌండేషన్కి స్వాగతం. మీరందరూ కూడా నవంబర్ 13 నాడు మనకి టచ్ ఎ లైఫ్ ఫౌండేషన్ వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి మీరు జస్ట్ రిజిస్టర్ బటన్ నొక్కి రిజిస్టర్ చేసుకుంటే మీకు లింక్ వస్తుంది. మీరందరూ ఆ రోజు కుటుంబ సమేతంగా చూడండి, అర్థం చేసుకోండి, మనసు విశాలం చేసుకోండి. మనం పక్కవాడికి కొంచెం హెల్ప్ చేయండి. పెట్లెక్కి పైకి వస్తే అపార్ట్మెంట్కి కింద గదిలో ఉన్న వాచ్మెన్ వైపు చూసి ఒక్కసారి వాళ్ళు ఎలా బతుకుతున్నారో అని ఆలోచించండి. మన సార్థకత నెరవేరుతుంది. థ్యాంక్ యూ సో మచ్. This is Abhinav Gomatam. Hello, Neenu Avantika Mishra. Hello, this is Tarun Bhaskar. Please subscribe to TV5 Tollywood. Please subscribe to TV5 Tollywood. Please subscribe to TV5 Tollywood.